మిత్రపక్షాల ఐక్యత, వడ్డిల్లాలి ఎన్డీఏ మిత్రపక్షాల ఐక్యత, వడ్డిల్లాలి ఎన్డీఏ మిత్రపక్షాల ఐక్యత, భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ, వడ్డిల్లాలి ఎన్డీఏ మిత్రపక్షాల ఐక్యత. ఈరోజు భారతదేశంలో సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత కనీసం దగ్గర దగ్గర ఒక నెల రోజుల నుంచి కూడా ఉత్కంఠ ఏర్పడి ఉంది. ఈరోజు ఆ ఉత్కంఠ కూడా తీరడం జరిగింది. ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశంలో 300 సీట్లు గెలుచుకొని ఎన్డీఏ కూటమి ఈరోజు అధికారంలోకి రాబోతుంది. మనం త్వరలోనే 3వ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారిని ఎన్నుకోవడం జరుగుతుంది. ఏదైతే గత 75 సంవత్సరాల చరిత్ర నుంచి కూడా కాంగ్రెస్ ఇతర పార్టీ 3 అధికారంలోకి రావడం ఇది మొట్టమొదటిసారి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఏదైతే మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి పేద ప్రజల కోసం చేసినటువంటి అనేక సేవా కార్యక్రమాలు, అనేక కార్యక్రమాల ద్వారా ఈరోజు ఏంటంటే మనం ఈరోజు అధికారంలోకి రావడం జరిగింది. కానీ ఈరోజు మన రాష్ట్రంలో ఏదైతే రాక్షస పాలన అని చెప్పి జగన్ ప్రభుత్వం ఏదైతే రాక్షస పాలన చేస్తున్నదో వాళ్ళకి సరైన గుణపాఠం చెప్పడం జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని ప్రజలందరూ కూడా గుణపాఠం చెప్పడం జరిగింది. ఏదైతే ఆయన నేను Y0 175 అని అన్నాడో ఈరోజు ఆయన పరిస్థితి ఈరోజు Y0 175 అనే పరిస్థితికి ఏర్పడిందని చెప్పి ప్రజలు ఈరోజు ఆయనకి ఏంటంటే గుణపాఠం చెప్పారు. ఎవరైనా సరే రాజకీయాల్లో ఉండేటప్పుడు అహం పనికిరాదని చెప్పి తెలియజేస్తున్నాను. ఏదైతే అతను అహం చూపించాడో ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని, అదే గ్రామాల్లో ఉన్నటువంటి వేరే పార్టీ నాయకులందరూ కూడా అనేక సార్లు ఇబ్బందులు పెట్టడం, అరెస్టులు చేయడం, పోలీస్ స్టేషన్లు వేసి అనేకమైన దుర్మార్గమైనటువంటి కేసులు పెట్టి ఈరోజు ఏంటంటే ప్రజలందరూ కూడా ఇబ్బంది చేసిన కారణంగా ఆయన నేను చాలా చేశాను, నేను పేద ప్రజల కోసం అది ఇచ్చాను ఇది ఇచ్చాను చెప్పినప్పటికి కూడా ఎందుకు ఈరోజు ఆయన తిరస్కరించారని అంటే ఆయన వ్యవహరించినటువంటి వ్యవహార శైలి వల్ల ఈరోజు ప్రజలందరూ కూడా తిరస్కరించారని చెప్తున్నాను. ఈ రాజకీయాల్లో మనం ఎప్పుడు కూడా ఏంటంటే ప్రజలు మనకన్నా మేధావులనే విషయాన్ని మనందరం కూడా గుర్తుంచుకొని మనం ఏ విధంగా మెసులుకుంటుంటామో అదేవిధంగా ప్రజలు కూడా మనకు గౌరవం ఇస్తారు, అదేవిధంగా ప్రజలు కూడా మనల్ని ఎన్నికల్లో గెలిచేదానికి ప్రయత్నం చేస్తారని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి ఏదైతే రిజల్ట్ ఉందో దీనంతా కూడా రాజకీయ నాయకులందరూ కూడా గుణపాఠం తెలియాలని చెప్పి తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో అందరం కూడా ఏదైతే తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ అందరం కూడా కలిసి ఈ రాష్ట్రానికి రాజధాని, అదేవిధంగా పోలవరం మన ప్రాంతంలో ఉన్నటువంటి నెల్లూరు ప్రాంతం సంబంధించినటువంటి అన్ని ప్రాంతాలను కూడా అభివృద్ధి చెందుకునే చేసేదానికేసి కృషి చేయాలని చెప్పి కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం మా ప్రజలు కల్పించిన దానికి కృతజ్ఞతతో తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయం వద్ద పండుగ వాతావరణంలో ఈరోజు ఉదయం నుంచి కూడా అందరూ కార్యకర్తలు LED టీవీ పెట్టుకుని అక్కడ కూర్చొని అందరం కూడా వీక్షించడం జరిగింది. ఈరోజు పూర్తి మెజార్టీ రాష్ట్రంలో కేంద్రంలో రెండు దగ్గర కూడా ఎన్డీఏ కూటమికి అవకాశం రావడం, అదేవిధంగా ఏదైతే మోడీ గారు చెప్తుంటారో డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పి కేంద్రంలో రాష్ట్రంలో ఇద్దరం కూడా కలిసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందేదానికి కృషి చేస్తామని చెప్పి ఈరోజు ప్రజల తీర్పు చూసిన తర్వాత నిజంగా చాలా ఆనందకరమైన విషయమే ఇది. ఎందుకంటే మన ఎన్డీఏ కూటమి ఈరోజు మరొక్కసారి నరేంద్ర మోడీ గారికి అవకాశం ఇచ్చినందుకు నిజంగా ప్రజలందరికీ, దేశ ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ, అలాగే రాష్ట్రంలో మన ఎన్డీఏ కూటమి ఈరోజు గెలుపొందడం అంటే మన నరేంద్ర మోడీ గారు ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్కి వచ్చారో ఆ రోజే పరిస్థితి అంతా కూడా తారుమారయ్యి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించడానికైంది. YSRCP మొదటి నుంచి వచ్చిన నెల నుంచి మొదలుపెట్టింది ఏంటంటే విభజించడం, పాలించడం, తర్వాత విద్వేషాలని రగిలించడం, ఇవే చేస్తూ వచ్చినప్పుడు ప్రజలు చాలా గుంభనంగా ఉండి చాలా ఓర్పుతో సహనంతో 5 ఆయన్ని భరించడం జరిగింది. భరించిన అనంతరం ముఖ్యంగా మహిళలు అత్యధిక సంఖ్యలో వచ్చి ఓట్లు వేసి మన జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించడం కూడా జరిగింది. చాలా అంటే మళ్ళా ఈ విషయాన్ని కూడా ఎలా చేశారంటే వారం నుంచి ట్రోల్ చేశారు, మేమే గెలిచేది అంటూ ప్రజల్ని అసలు ఏ విధంగా కన్ఫ్యూజ్ చేశారంటే ఆ విధంగా చేసినప్పటికీ ఎంతో అసలు పెద్ద పెద్ద వాళ్ళు కూడా నెవ్వేరిపోయేటట్టు జరిగింది. నిజమే కావమోసు
ఎన్డీఏ కూటమి రాదేమో అని ఒక భయాందోళనని కలిగింది. కాబట్టి అటువంటి పరిస్థితిని కూడా దాటుకొని ఈరోజు ప్రజలు ఇచ్చిన తీర్పుకి నరేంద్ర మోడీ గారు ప్రజల్ని నిజంగా క్షమాపణలు కోరి పోవాల్సిందిగా కోరుకుంటున్నాను. జై హింద్, భారత్ మాతాకి జై.